గృహమే కదా స్వర్గసీమ. స్వర్గం లాంటి గృహం నిర్మించుకోవాలంటే మనకంటూ ఒక మంచి ప్లాట్ కావాలి. అలాంటి ప్లాట్లను ఇప్పుడు స్వర్గసీమ సుకేతనలో విక్రయిస్తుంది. ఇవి డిటీసీపీ రెరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్లు. రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు బంధుపై పరిమితిని పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. 10 ఎకరాలకే రైతు బంధును పరిమితం చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు పలువురు అధికారులు చెబుతున్నారు. మొదటి విడతలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు నిబంధనలు వర్తించే విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు టాక్ వినబడుతోంది. అయితే ఈ నెల 21న కలెక్టర్ల సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 70% నిధులు 10 ఎకరాలు పైబడిన వారికే వెళుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం 30% నిధులే చిన్న సన్నకారు రైతుల ఖాతాలకు వెళుతున్నట్లు వివరించారు. 10 ఎకరాలకు పైన ఉన్నవారు 94,000 మంది మాత్రమే ఉన్నారని, ఇక సన్నకారు 5 ఎకరాలలోపు ఉన్నవారు 60 లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కాగా ఇప్పటి వరకు ఎకరాకు 7,00,000 రూపాయలు పంపిణీ చేసింది గత ప్రభుత్వం. అయితే అధికారంలోకి రాగానే ఎకరాకు 15,000 ఇస్తామంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఖజానాలో నిధులు లేక పాత పద్ధతి ద్వారానే రైతు బంధు నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం 1.5 ఎకరాల వరకు 700 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు సమాచారం. ఇది అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్లో అందిస్తారు. రవికుమార్ సుభాన్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు బంధు సహాయాన్ని 15,000 వరకు ఎకరాకు ఇస్తామని చెప్పేసి అని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి అంశంపై పూర్తిగా దృష్టి సారించింది. ఖచ్చితంగా ఈ రైతు బంధును కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో 15,000కు సంబంధించినటువంటి ఆ హామీని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ప్రణాళికలు వేస్తున్నటువంటి పరిస్థితుంది. అయితే ఈ దఫా పాత విధానంతోనే రైతు బంధుకు సంబంధించిన పంపిణీ జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇకపై రైతు బంధు సహాయం విషయంలో పూర్తి స్థాయిలో ఒక పరిమితి పెట్టాలి అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వాస్తవానికి పంట సహాయం విషయంలో రైతు బంధు ఈ స్కీమ్ ప్రారంభమైన నాటి నుంచి కూడా అనేక విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పెట్టుబడి సహాయం కోసం చేసేటువంటి ఈ ఆర్థిక సహాయాన్ని ఎవరైతే పేద రైతులు ఉన్నారో, ముఖ్యంగా 2 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఈ రైతు బంధు సహాయం చేయాలి, కానీ 1,000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు ఇలాంటి పథకం ద్వారా ఎందుకు డబ్బులు ఇస్తున్నారనే అనేక విమర్శలు గత ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వాటిపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించినది స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా 10 ఎకరాల పైపడినటువంటి వారికి కూడా ఎకరాకు 15,000 రూపాయలు మాత్రమే, అంటే 10 ఎకరాల సీలింగ్ పెట్టే పరిస్థితి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ సీలింగ్ ప్రకారం అయితే ఖచ్చితంగా చిన్న సన్నకారు రైతులకు సహాయం చేసినట్టు ఉంటుంది. గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం 10,000 సహాయం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి హామీ ప్రకారం ఎకరాకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక ఖజానా భారం పడే అవకాశం ఉంది. అందులో కూడా పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఈ స్కీమ్పై స్ట్రీమ్ లైన్ చేసినట్టు కూడా ఉంటుంది అనేది అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా సర్కారు అదే విధానంతో 10 ఎకరాల లిమిట్స్ పెట్టి 10 ఎకరాల ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ పూర్తి స్థాయిలో ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి 15,000 ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి కూడా లెక్కలు వేసినటువంటి పరిస్థితి. అయితే 10 ఎకరాలకు పైబడినటువంటి 200 ఎకరాలు 300 ఎకరాలు దాదాపు 500 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు, ఇందులో అనేక రకాల వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఉన్నారు, రాజకీయ ప్రతినిధులు ఉన్నారు, ముఖ్యంగా ఉన్నతాధికారులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి వాళ్ళు కూడా 100 ఎకరాలు కలిగినటువంటి వాళ్లకు ఎందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి, ముఖ్యంగా ఆర్థికంగా బలంగా ఉన్న వారికి పంట సహాయంకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్కీము ఇంప్లిమెంటేషన్ అవసరం లేదు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి వాదన. సో ఖచ్చితంగా ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఆలోచనలో ఉన్నది. ఖచ్చితంగా ఈ దీనిపై ఒక కీలక నిర్ణయాన్ని 21వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధించినటువంటి సదస్సు ఉన్నది. రేవంత్ రెడ్డి దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత ముఖ్యంగా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వారెవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ పంట ఆర్థిక సహాయం చేసే విధంగా, ముఖ్యంగా రైతు నష్టపోకుండా పంట పండినా పండకపోయినా లేకంటే ఏదైనా విపత్తులు వచ్చి ఇబ్బందులు తలెత్తినా కానీ రైతుకు కనీసం పంట కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ డబ్బులు కూడా నష్టపోకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్టు ఉంటుంది. పెద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ
కొన్ని ఎకరాలు పండినా పండకపోయినా కొంత ఒక సంవత్సరం నష్టం వచ్చినా ఒక్కొక్క సంవత్సరం లాభం వచ్చినా కానీ పెద్ద సమస్య ఉండదు. సో చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ పరిమితి విధించి పూర్తి స్థాయిలో ఈ 15,000 సంబంధించినటువంటి హామీని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ డిసైడ్ అయింది. 21వ తేదీన కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనంతరం దీనిపై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై అన్ని వర్గాల నుంచి ఏ విధంగా ఉంటుంది రెస్పాన్స్ అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు ఇబ్బందులు పడి చిన్న సన్నకారు రైతులు పంట సహాయం కోసము ఎలాంటి సమస్య లేకుండా ఈ పంట సహాయాన్ని అందిస్తే చాలు అన్న ఫీడ్బ్యాక్ను తీసుకునే విధంగా సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది. 21వ తేదీన దీనిపై తుది నిర్ణయం తీసుకోబోనున్నా సుభాన్. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.